పేద పిల్లల బంగారు భవిష్యత్తు ధ్యేయంగా విద్యా రంగానికి తొలి ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం అనేక విద్యా సంబంధిత పథకాలను అమలు చేస్తుందని తద్వారా వారికి ఎన్నో ప్రయోజనాలు వనగూరుతున్నాయని జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పేర్కొన్నారు. జగనన్న అమ్మఒడి వసతి దీవెన విద్యా దీవెన పథకాల ద్వారా అనేక ఆర్థిక ఫలాలు అందుతున్నాయని గుర్తు చేశారు. నాడు పాదయాత్రలో భాగంగా ప్రజల కష్టాలను దగ్గరగా చూసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అండగా నిలుస్తున్నారని గుర్తు చేశారు. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి జగనన్న వసతి దీవెన మొదటి విడుద నిధులను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా నార్పల నుంచి బుధవారం మీట నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేశారు. స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఎక్స్ఎంఎల్సి సురేష్ బాబు, వెలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల నాయుడు బాబు, డిసిఎంఎస్ చైర్పర్సన్ అవనాపు భావన తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి ప్రసంగం జిల్లా నుంచి లబ్ధి పొందిన విద్యార్థులకు 42 కోట్ల విలువల మెగా చెక్కును జెడ్పీ చైర్మన్, కలెక్టర్, ఎమ్మెల్సీ, ఇతర ప్రముఖుల చేతుల మీదుగా అందజేశారు. అనంతరం కలెక్టరేట్ పోడియం వద్ద జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడారు. ఈ విద్యా సంవత్సరంలో మొదటి విడతలో భాగంగా ఉమ్మడి జిల్లాకు సంబంధించి 61,299 మంది విద్యార్థులకు 58 కోట్లు ఆర్థిక లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు. విజయనగరం జిల్లాకు సంబంధించి 43,980 మంది తల్లుల ఖాతాలో 42 కోట్లు జమ అయ్యాయని వివరించారు. ప్రతి పేద విద్యార్థి సంతోషంగా చదువును కొనసాగిస్తున్నారని, పేదరికం అడ్డొచ్చి ఏ ఒక్క విద్యార్థి చదువు మధ్యలో నిలిపివేయటం లేదని పేర్కొన్నారు. మా పిల్లలందరూ కూడా చదువుకోలేక, మేము చదివించుకునే స్తోమత లేక, ఈ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోలేక ఇవాళ మా కుటుంబాలు మా పిల్లలు చదువు లాగిపోయే పరిస్థితి ఏర్పడిందని చెప్పి వారు చెప్తే, ఆనాడు వారు ఒక మాట చెప్పారు. ఏదైతే నవరత్నాల్లో భాగంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడితే ఆనాడు ఒక మాట, నా తండ్రి గారు పెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని మరింతగా దాన్ని రూపురేఖలు మార్చి ఈ రాష్ట్రంలో కానీ ముఖ్యంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఏ ఒక్క పేద పిల్లవాడు కూడా నేను చదువుకోలేదే, ఈ ప్రభుత్వం నన్ను చదివించలేకపోయిందే, ఈ ప్రభుత్వం నన్ను ఆదుకోలేకపోయిందే, లేదా నా తల్లిదండ్రులు నన్ను చదివించలేకపోయారు అనే భావన లేకుండా 100% ఎన్ని లక్షల రూపాయలు ఖర్చైనా ఆ పేదవాడు ఇంజనీరింగ్ చదువుకున్నా, మెడిసిన్ చదువుకున్నా, లేదా ఇతరాత్ర చదువుకున్నా, ఏ చదువు ఇవాళ ఐటీఐ చదువుకున్నా ప్రతి ఒక్కరికి 10,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని కానీ ఇవాళ పిల్లలందరికీ కూడా వారి హాస్టల్ ఫీజులు ఇచ్చే వసతి దీవెన కార్యక్రమాన్ని ఇవాళ ఉమ్మడి విజయనగరం జిల్లాలో సుమారు 58 కోట్ల రూపాయలు వారి పిల్లలకి అందరికీ కూడా ఇవాళ నెస్ ఛార్జీలు ఇచ్చి పిల్లలు బాగా చదువుకోవాలనే ఆలోచన చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఇవాళ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పడం తప్పదు.